ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణం పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే మహేంద్ర రెడ్డి పరిశీలించారు. కరోనా పేషెంట్లకు అందుతున్న భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా కరోనాను జయించి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని, జాగ్రత్తలు పాటిస్తూ శానిటైజర్ తప్పనిసరి వాడాలని తెలియజేశారు. మన పాలిటెక్నిక్ కళాశాలలో ఈ హాస్టల్ భవనాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ గతంలో మాదిరిగా ఈ కేర్ సెంటర్ని ఇక్కడ నడపడం జరుగుతూ ఉంది. కోవిడ్ 1 సందర్భంలో ఇది క్వారంటైన్ కింద వాడాం. ఇప్పుడు కోవిడ్ 2 దశలో దీన్ని మనం కోవిడ్ కేర్ సెంటర్ కింద వాడుతూ ఉన్నాం. దీనికి మన కందుకూరు తహసీల్దార్ గారు దీనికి సంబంధించిన సదుపాయ కార్యక్రమాలను చూస్తూ పర్యవేక్షణ బాధ్యతల్ని ఏఎస్డబ్ల్యూఓ గారికి అందజేయటం జరిగింది. ఈ హాస్పిటల్లో నేను ఇదే రావటం ఈ సెంటర్ ఓపెన్ అయిన తర్వాత. కానీ నాకు ఈరోజు ఒక ఈ ఇక్కడున్న పేషెంట్ ఒకరు నాకు వాట్సాప్ మెసేజ్ ఒకటి పెట్టాడు, నాకు లెటర్ను వాట్సాప్లో పెట్టాడు. దాంట్లో ఇక్కడ డాక్టర్స్ పర్యవేక్షణ బాగుందని, రోజుకి చూడవలసిన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పరీక్షలు చేస్తున్నారని, 3-4 సార్లు కూడా డాక్టర్లు అటెండ్ అవుతున్నారని, బాగా మంచి ఫ్రెండ్లీ వాతావరణం, ఆ వాతావరణాన్ని కల్పిస్తూ డాక్టర్లు మానసిక స్థైర్యాన్ని కల్పిస్తున్నారని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. అలాగే భోజన విషయంలో సంపూర్ణమైన సంతృప్తిని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. మాకు మంచి భోజనం పెడుతున్నారు, చక్కటిగా మాకు ఎక్కడా కూడా భోజన పరంగా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, నాణ్యంగా ఉంటుంది, మరి పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు మాకు అందిస్తున్నారని కూడా వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు. అయితే వాళ్ళకి ఉన్న చిన్న అనుమానం ఏంటంటే, మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు, ఆరోగ్యం బాగుందని, ఆ డిశ్చార్జ్ చేసేటప్పుడు మాకు కొద్దిగా టెస్టులు చేసి డిశ్చార్జ్ చేస్తే మాకు పూర్తి మానసిక స్థైర్యంతో మేము ఉంటామనేది వాళ్ళు చెప్పినారు. అది వెను వెంటనే తహసీల్దార్ గారు సంబంధిత అధికారులు దృష్టికి చేసారు. కిట్లు ఏమో వచ్చి ఉన్నాయి, ఆపరేట్ చేసేదానికి వాటికి ఒక ఐడి నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. ఐడి నెంబర్ క్రియేట్ చేసే పనిలో మన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాణి గారు ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆ రకమైన సంతృప్తిని కూడా వాళ్ళకి సంపూర్ణంగా కలిగించేదానికి, అలాగే పేషెంట్ బెటర్గా ఉన్నాడనే ఫీలింగ్ డాక్టర్స్కి వచ్చిన తర్వాత అతనికి హోమ్ ఐసోలేషన్ కిట్ ఒకటి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన కిట్ని, ఆ మెడికల్ కిట్ని ఇచ్చి దాన్ని ఎట్ట వాడాలి, ఏ రకంగా వాడాలి, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఇంట్లో కూడా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని హోమ్ ఐసోలేషన్కి ఒక 14-15 రోజులు కనీసం అన్నా ఉంటే సంపూర్ణంగా ఇంకా ఆ కుటుంబానికి కానీ ఆ యొక్క సమాజంలో ఉండే మిగతా వారితో కలిసి ఉండేటప్పుడు ఎవరికి ఇబ్బంది రాదు అనే రకంగా కూడా చెప్తూ ఉన్నారు.